ఈ ప్రపంచం మొత్తం మీద మనం తినే వాటిలో అతిపెద్ద మెనూ ఐటెం ఏంటో తెలుసా? రోస్ట్ క్యామెల్, కాల్చిన వంటె. దీనిలో భాగంగా మొత్తం వంటెను కాల్చి వడ్డిస్తారు. కేవలం వంటె మాత్రమే కాదు, ఆ వంటె లోపల ఒక గొర్రెని, ఆ గొర్రె లోపల ఒక కోడిని, ఆ కోడి లోపల చేపలను పెట్టి దీనిని వండుతారు. దీనిని వండడానికి 22 నుండి 24 గంటల సమయం పడుతుంది. ఈ ఒక్క వంటకం సుమారుగా 80 నుండి 100 మందికి సరిపోతుందట. సౌదీ అరేబియాలో కొన్ని పెళ్లిలలో, స్పెషల్ పార్టీలలో దీన్ని వండుతారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ మెనూ ఐటెంగా దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. స్టీఫెన్ హాకింగ్, బ్లాక్ హోల్స్, ఈ యూనివర్స్ గురించి ఎన్నో పరిశోధనలు చేసిన ఈ శాస్త్రవేత్త గురించి మనందరికీ తెలిసిందే. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈయన బయోగ్రఫీని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈయన 2009 టైం ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ వెల్కమ్ టైం ట్రావెలర్స్ అనే ఒక పార్టీని ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా టైం ట్రావెల్ చేసి ఉండి ఉంటే వాళ్ళు ఈ పార్టీకి వస్తారని ఆయన ఆశించారు. కానీ ఆ పార్టీకి ఒక్కరు కూడా రాలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, పార్టీ అయ్యే వరకు కూడా పార్టీ జరిగినట్టు ఎవరికీ తెలియదు. ఆ పార్టీ ఇన్విటేషన్ కూడా పార్టీ అయిన తర్వాత రిలీజ్ చేశారు. దీనిలో ఉన్న లాజిక్ ఏమిటంటే, ఎవరైనా భవిష్యత్తు నుండి వెనక్కి టైం ట్రావెల్ చేయగలిగితే పార్టీ అయిన తర్వాత రిలీజ్ చేసే ఇన్విటేషన్ని ముందుగానే తీసుకుని ఆ పార్టీకి అటెండ్ అవుతారు కదా అనేది ఆయన లాజిక్. ఈ లాజిక్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమైతేనే ఆ పార్టీకి ఒక్కరు కూడా అటెండ్ అవ్వలేదు. మోనాలిసా పెయింటింగ్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. 1911 ప్యారిస్లో ఒక మ్యూజియం నుండి మోనాలిసా పెయింటింగ్ దొంగలించబడింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆ పెయింటింగ్ ఉన్నప్పుడు ఆ పెయింటింగ్ని చూడడానికి వచ్చిన వారి కంటే ఆ పెయింటింగ్ దొంగలించబడిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూడడానికి ఎక్కువ మంది సందర్శకులు వచ్చేవారట. సాధారణంగా మనం ఒక టీషర్ట్ వేసుకుంటాం, మహా అయితే స్టైల్ కోసం 2 టీషర్ట్లు వేసుకుంటాం. కానీ కెనడాకి చెందిన టెడ్ హ్యాస్టింగ్స్ అనే ఇతను ఏకంగా ఒకేసారి 260 టీషర్ట్లు ఒకదాని మీద ఒకటి ధరించాడు. మొదటి 20 టీషర్ట్లు తనకు తానే వేసుకున్నాడు. కానీ అక్కడ నుండి ఇతరుల సహాయంతో మిగిలిన టీషర్ట్లు ధరించాడు. 150 టీషర్ట్లు వేసుకునేసరికి ఊపిరి పీల్చడం కొంచెం కష్టమవుతుంది అనుకున్నారు. కానీ చివరికి ఎలా అయితేనే 260 టీషర్ట్లు ధరించి గిన్నిస్ బుక్ రికార్డ్ సంపాదించారు. వాళ్ళ అబ్బాయి ఏదైనా గిన్నిస్ బుక్ రికార్డ్ సంపాదించమని అడిగాడని అతను ఈ విధంగా 260 టీషర్ట్లు ధరించి ఈ రికార్డు సాధించాడు. సాధారణంగా మనం ఏదైనా తినకూడని పదార్థం కానీ విషపూరితమైనవి తింటే వాంతి వచ్చి అది బయటకు కక్కేస్తాం. కానీ చాలా జాతుల్లో కప్పలు వాంతులు చేసుకోలేవు, వాటికి వాంతి రాదు. ఒకవేళ అవి ఏమైనా తినకూడని తింటే ఏకంగా మొత్తం దాని జీర్ణ వ్యవస్థ అంతా కూడా, అంటే మొత్తం కడుపులోని భాగాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ముందు ఉన్న 2 కాళ్ళతో ఆ కడుపు భాగాన్ని క్లీన్ చేసుకుని తర్వాత బయటకు వచ్చిన ఆ కడుపులోని భాగాలన్నింటినీ మళ్ళీ కడుపులోకి మింగేస్తాయి. విచిత్రంగా ఉంది కదా. దీనికి సంబంధించిన వీడియోని చూపిద్దాం అనుకున్నాను, కానీ చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చూపించడం లేదు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కొన్ని వీడియోలు ఉన్నాయి, చూడండి. జర్మనీలో ప్రతి సంవత్సరం 2000 టన్నుల పేలని బాంబులు బయటపడుతున్నాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సుమారుగా 27 లక్షల టన్నుల బాంబ్స్ ని జర్మనీ మీద వేశారు. అయితే కొన్నిటిలో డిఫెక్ట్స్ ఉండడం వల్ల, టైమర్లలో డిలే రావడం వల్ల వాటిలో సుమారుగా 2 లక్షల టన్నుల బాంబులు పేలలేదు. అప్పటి నుండి కూడా అలా పేలకుండా ఉండిపోయిన బాంబులు ఇప్పటికీ ప్రజలు ఏదైనా పనుల కోసం నేలను తవ్వినప్పుడు బయటపడుతూనే ఉంటున్నాయి. 75 సంవత్సరాల పైనే అయినా కానీ వాటిలో కొన్ని బాంబులు అప్పుడప్పుడు పేలి కొంతమంది చనిపోతున్నారు. మీకు తెలుసా, యాపిల్ అనేది రోజ్ ఫ్యామిలీ, గులాబీ పువ్వు జాతికి చెందినది. అలాగే యాపిల్లో 25% గాలే ఉంటుంది, అందుకే యాపిల్ నీటిలో వేసినప్పుడు తేలుతుంది. మనకు పుట్టుకతో వచ్చే భయాలు 2 1 ఎత్తైన ప్రదేశాల నుండి పడిపోతామేమో అనే భయం, 2 పెద్ద పెద్ద శబ్దాలకు భయపడడం. ఈ 2 భయాలు మనకు సహజంగా పుట్టుకతోనే వస్తాయి. మిగిలిన అన్ని భయాలు కూడా మనం పెరిగే క్రమంలో ఒక్కొక్కటిగా ఏర్పడతాయి. సాధారణంగా మన శరీరంలో అత్యంత కొవ్వు ఉండే ప్రదేశం ఏంటి అనగానే పొట్టభాగం గుర్తొస్తుంది. కానీ మన శరీరంలోకెల్లా అత్యంత కొవ్వు ఉండే ప్రదేశం కాకుండా అవయవం ఏంటో తెలుసా? మన మెదడు. మన మెదడులో 60% కొవ్వే ఉంటుంది. మోస్ట్ ఫ్యాటియస్ట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీగా బ్రెయిన్కి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాల్లో ఒకటైన చైనా గార్డెన్ని మన అందరం తినే అన్నాన్ని ఉపయోగించి నిర్మించారు. చైనాలోని జీజియాంగ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. గార్డెన్ నిర్మించడానికి వాడిన సున్నంలో అన్నంని మెత్తగా చేసి ఆ మిశ్రమంతో గార్డెన్ నిర్మించారని, అందుకే ఎన్నో భూకంపాలను తట్టుకుని 2000 సంవత్సరాల నుండి ఆ గోడ అంత స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళు కనిపెట్టారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ 1800 కాలంలో
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 27 లెటర్స్ ఉండేవి. ఆ 27 లెటర్ ఏంటో తెలుసా? ఈ రోజుల్లో మనం అందరం ఎక్కువగా ఉపయోగించే ఎండ్ సింబల్. ఇది జెట్ తర్వాత 27 లెటర్గా ఉండేది. దీనికి సెపరేట్గా పేరేమీ ఉండేది కాదు, ఎండ్ అనే పిలిచేవారు. ఈ సింబల్ని యాంపర్స్ ఎండ్ అని లేదా సింపుల్గా ఎండ్ అని పిలుస్తారు. అలాగే కొంతకాలానికి ఈ ఎండ్ సింబల్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ నుండి తొలగించారు. ఇప్పుడు ఉన్న వాటిలో అత్యంత విలువైన మెటల్ ఏది అనగానే ప్లాటినం, గోల్డ్, సిల్వర్ ఇలా చెప్తాం. కానీ 1800 సంవత్సరానికి ముందు బంగారం కంటే కూడా అల్యూమినియంకి ఎక్కువ విలువ ఉండేది. ఎందుకంటే అప్పట్లో అల్యూమినియం చాలా అరుదుగా దొరికేది. అలాగే అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎంత అంటే ఆ కాలంలో అమెరికాలో సంవత్సరానికి 90,000 కేజీల బంగారాన్ని వెలికి తీస్తుంటే కేవలం 93 కేజీల అల్యూమినియం మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు అల్యూమినియం ఎక్కువగా దొరకడం, ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దాని విలువ అంతలా పడిపోయింది. ఇప్పుడు అల్యూమినియంని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగిస్తున్నాం. సింగర్, సాంగ్ రైటర్ అయిన జాన్ లెనన్కి చెందిన ఒక పన్ను 2011లో జరిగిన ఒక వేలం పాటలో $36,857 అమ్ముడైంది. అంటే మన రూపాయల్లో సుమారుగా 27 లక్షల రూపాయలు. అందుకే ప్రపంచంలోనే అత్యంత విలువైన పన్నుక దీనికి గిన్నెస్ రికార్డు కూడా ఉంది. దీనిని కెనడాకు చెందిన డాక్టర్ మైకేల్ జ్యూక్ అనే డెంటిస్ట్ కొనుక్కున్నాడు. ఇంతకు ఆ పన్నుతో ఏం చేస్తారని అడిగితే, ఫ్యూచర్లో ఎప్పుడైనా డిఎన్ఏ ద్వారా క్లోనింగ్ చేసే టెక్నాలజీ వస్తే ఆ సింగర్ని క్లోనింగ్ చేసి అలాంటి లక్షణాలతోనే మరొక మనిషిని సృష్టించి తన కొడుకుగా పెంచుకుని తనకి మ్యూజిక్ నేర్పిస్తానని అంటున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు చావ్ స్మిత్. ఈమె తన 70వ సంవత్సరం పుట్టినరోజుకి తనకు తానే ఒక ఛాలెంజ్ ఇచ్చుకుంది. దాన్ని అచీవ్ అయింది కూడా. అదేంటంటే తన 70 ఏళ్ల వయసులో 7 రోజుల్లో 7 ఖండాలలో 7 మారథాన్లలో పరిగెత్తాలని నిర్ణయించుకుంది. అలా రోజు ఉదయం లేవడం, మారథాన్లో 42 కిలోమీటర్లు పరిగెత్తడం, వెంటనే విమానంలో వేరే ఖండానికి వెళ్ళడం, ఇలా 7 రోజుల్లో 7 ఖండాలలో 7 మారథాన్లలో పరిగెత్తింది. నిజంగా ఆ వయసులో అది చేయడం అద్భుతం కదా. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ తీసుకుని ఆ తర్వాత రిలీజ్ చేయాలి. అలాగే యూకేలో బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ అనే సెన్సార్ బోర్డు ఉంది. అది ఏదైనా ఒక సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వాలంటే $1,000 పే చేయాలి. చిన్న చిన్న ఫిల్మ్ మేకర్స్కి అది చాలా ఇబ్బందిగా మారడంతో ఆ సెన్సార్ బోర్డు మీద చార్లీ లైన్ అనే డైరెక్టర్ వింతగా నిరసన తెలిపాడు. ఇతను పెయింట్ డ్రయింగ్ అనే 10 గంటల 7 నిమిషాల సినిమా ఒకటి తీసి సెన్సార్ బోర్డు వాళ్ళకి పంపి మొత్తం సినిమా అంతా చూసేలా చేశాడు. అయితే ఆ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. ఒక గోడకి వైట్ పెయింట్ వేసి ఆ పెయింట్ ఆరే వరకు దానిని రికార్డ్ చేసి ఆ 10 గంటల 7 నిమిషాల వీడియోకి పెయింట్ డ్రయింగ్ అని పేరు పెట్టి ఆ సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళకి పంపాడు. ఒకసారి ఊహించుకోండి, 10 గంటల పాటు పెయింట్ ఆరడాన్ని చూడడం ఎంత కష్టంగా ఉంటుందో. ఆ సినిమా మొత్తం చూసిన ఆ సెన్సార్ బోర్డు ఆ సినిమాకి యూ సర్టిఫికెట్ని కూడా ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.